హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో మొట్టమొదటిసారిగా మనమే లాంచ్ చేయడం జరుగుతుంది ఈ బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ పార్ట్ టైమ్గా కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమమ్ ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ ఎంత డిమాండ్ ఉంది అంటే మీరు అలా ప్రోడక్ట్ని పెట్టడము అదే రోజు సేల్ అయిపోతుంది సో కంప్లీట్గా ఈ ప్రోడక్ట్ని మనం ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఏదన్నా ఒక మంచి ఐటెం అంటే మనం ఇవాళ సప్లై చేస్తే మళ్ళీ రేపు ఆర్డర్ వచ్చేటటువంటి ఐటమ్స్ ఏమన్నా ఉంటాయా అని చెప్పి చాలామంది అడగగా నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను అలా రీసెర్చ్ చేసిన తర్వాత ఒక బెస్ట్ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది ఆ ప్రోడక్టే ఫైవ్ రూపీస్లో మనం సేల్ చేసేటటువంటి స్నాక్స్ ఐటమ్స్ సో ఈ స్నాక్స్ ఐటెం కూడా మన దగ్గర ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉంటాయి సో ఇందులో ప్యాకింగ్ ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా మిషన్ కట్ అయి ఉంటుంది ఒకసారి స్క్రీన్ మీద మీరు గమనించండి స్నాక్స్ ఏ విధంగా ఉంటాయో మీకు ప్రతి షీట్కి కూడా సుమారుగా ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి అంటే ఎంఆర్పి వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఈచ్ ఐటెం మీరు ఫైవ్ రూపీస్కే సేల్ చేయవచ్చు ఇలాంటి ఐటమ్స్ మీకు ఫిఫ్టీ ఉంటాయి ఇందులో మిక్చర్ కావచ్చు అలాగే బటానీస్ కావచ్చు అంటే ఇందులో గ్రీన్ బటానాసు అలాగే మసాలా బఠానాసు మిక్చర్లో చాలా రకాలు ఉన్నాయి కారాస్ అంటారు అటువంటి ఐటెమ్స్ ఉన్నాయి అలాగే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఐటమ్స్ ఎలా ఉంటాయి ప్యాకింగ్ ఎంత అట్రాక్షన్గా ఉంటుంది ప్రతి ఒక్క ప్యాకింగ్ కూడా మిషన్ కటింగ్తో ఉంటుంది ఈ నాలుగు స్టేట్స్లో మొట్టమొదటిసారిగా మిషన్ కట్స్తో మనమే లాంచ్ చేసాం సో క్వాంటిటీ అనేది ఎగ్జాక్ట్గా ప్రతి ఐటెం కూడా పర్ఫెక్ట్గా ప్యాకింగ్ అయి ఉంటుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఈ ప్యాకింగ్ వచ్చేసి నార్మల్ ప్యాకింగ్ అంటే హెవీగా ఉన్నటువంటివి మనం మిషన్లో ప్యాకింగ్ చేయడం అనేది కుదరదు సో ఇది కారా బూందీ అంటారు ఈ ఐటెం వచ్చేసి మీకు ట్వల్వ్ షీట్స్లలో ఉంటుంది ఒక్కొక్క ఐటెం మీకు ఒక్క సైడ్ వచ్చి సిక్స్ పీసెస్ ఉంటాయి మరొక సైడ్ వచ్చి సిక్స్ పీసెస్ అంటే టోటల్గా ట్వెల్వ్ ఉంటాయి ఎంఆర్పి వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఈచ్ ఐటమ్ మీరు ఫైవ్ రూపీస్కి సేల్ చేయాల్సి వస్తుంది సో ఇది వచ్చేసి ఖారాబ్ ఉంది సో వచ్చేసి గ్రీన్ ఐటమ్ పెసలు అని అంటారు ఇది కూడా మసాలా ఐటమ్స్ ఇది వచ్చేసి స్పైసీ ఐటమ్స్ ఇవన్నీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తారు చిన్న చిన్న కిరాణా షాప్స్లో ఎక్కువగా సేల్ అయిపోతాయి ముఖ్యంగా చెప్పాలి అంటే వైన్ షాప్స్ దగ్గర చాలా హాట్ కేక్గా ఈ ఐటమ్స్ అన్నీ కూడా సేల్ అయిపోతాయి ఒకసారి ఆలోచించండి వైన్ షాప్ దగ్గర బిజినెస్ ఎలా ఉంటుందో అటువంటి వైన్ షాప్స్కి మీరు ఇటువంటి ప్రోడక్ట్ని కనుక సప్లై చేస్తే చాలా చాలా ఈజీగా సేల్ అయిపోతాయి హై మార్జిన్స్ ఉంటాయి ఇది వచ్చేసి మిక్స్డ్ మిక్చర్ ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సో ప్యాకింగ్ అనేది ఎలా ఉందో ఒక్కసారి చూడండి చాలా చాలా అట్రాక్షన్ గా ఈ ప్యాకింగ్ ఉంటుంది అలాగే దీంట్లో వేరు పప్పులు ఇది వచ్చి ఇసుకలో వేయించినటువంటి ఉంటాయి సో ఇలా చూడండి ఈ ఐటమ్స్ కూడా మన దగ్గర కంప్లీట్ గా అవైలబిలిటీలో ఉంటాయి ఇవి బటానీస్ అంటారు మసాలా బఠానీలు అలాగే ఇవి హాఫ్ కట్టెడ్ నెట్ పీసెస్ ఇవి మసాలా పెట్టినటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడా మన దగ్గర చాలా చాలా ఐటమ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ ఐటమ్స్ వరకు ఉంటాయి ఈ హాట్ కేక్ లాగా మీరు ఈ ఐటమ్స్ని సేల్ చేయవచ్చు జనరల్గా అయితే మీకు ఇవి తక్కువ క్వాంటిటీలో బయట సప్లై చేస్తున్నారు కొద్ది మార్జిన్తోనే మీకు నేను ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు కూడా కొద్ది మార్జిన్తో ఎక్కువ క్వాంటిటీ ఉన్నటువంటివి సేల్ చేసుకోవచ్చు లేదు సార్ మాకు మార్జిన్ ఇంకా ఎక్కువ కావాలి అంటే కాస్త క్వాంటిటీ తగ్గించి మీకు మంచి మార్జిన్ నేను ప్రొవైడ్ చేస్తాను అంటే తక్కువ క్వాంటిటీ అంటే మళ్ళీ మీరు బయట మార్కెట్లో దొరికేటటువంటి ఐటమ్స్ కంటే తక్కువ క్వాంటిటీ అని అనుకోవద్దు ఎందుకంటే వాటికి ఈక్వల్గా మీకు బెస్ట్ ప్రైజ్లో విత్ బ్రాండ్తో ఓమ్ కార్ బ్రాండ్తో ఉన్నటువంటి ఐటమ్స్ బ్రాండెడ్ ఐటమ్స్ క్వాలిటీ చెక్ చేసినటువంటి ఐటెమ్స్ హైజెనిక్గా ప్యాకింగ్ జరుగుతుంది సో బయట అమ్మేటటువంటి వాళ్ళు ఏంటి అంటే ఇటువంటి వైట్ లేబుల్ మీద వేసి సేల్ చేస్తున్నారు ఎవరు అవి ప్రిపేర్ చేస్తారో మనకైతే తెలీదు ఇది కంప్లీట్గా మనం ఫుడ్ లైసెన్స్ తీసుకొని ఈ ఐటమ్స్ని సప్లై చేస్తున్నాం సో ఎవర్ గ్రీన్ బిజినెస్ ఇది స్నాక్స్ ఐటమ్స్ ఎప్పుడు మార్కెట్లో మనకి హైగా సేల్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈరోజే ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది సో ఎవరైనా కానీ ఈ స్పైసీ స్నాక్స్ ఐటమ్స్ని పర్చేజ్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు డీలర్షిప్ కాస్ట్ ఎంత అనేది చెప్తారు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యర్స్ చేసి జై హింద్ Signing off today.